हेलो अंडी, नमस्ते। वेलकम टू मास्टर शेफ चैनल। नेनु मी विजय। ईरोजु वच्चेसी मन रेसीपी स्वीट पादुशा अंडी। इदी तैयार चेसे विधानानी चूद्दाम। मनम ओक कप्पु मैदा तीसुकुन्नानंडी, 4-5 टेबल स्पून्स पेरुगुनु तीसुकुन्नानु। नेनु इक्कड बटर नु कूडा तीसुकुन्नानंडी, मेल्ट चेसिंदी। बेकिंग सोडा 1/2 टीस्पून, बेकिंग पाउडर 1/2 टीस्पून। इप्पुडु कलुपुकुने विधानम्, नेनु ओक 3 टेबल स्पून बटर वेसुकुन्नानु। इंदुलोने 4 टेबल स्पून पेरुगुनु कूडा याड चेसानंडी। मंचिगा मिक्स चेसुकोवालंडी। इदी बटर पेरुगु मंचिगा मिक्स चेसुकुन्न तर्वात, इप्पुडु ओक कप्पु मैदालु याड चेसुकोनी मंचिगा मिक्स चेसुकुंटू दान्नी मुद्द लेक्क चपाती पिंडि लेक्क चेसुकोवालंडी। चूडंडी, इला मन की गट्टिगा अयिते कोद्दिगा पेरुगुनु कूडा याड चेसुकोवच्चु। नेनु इक्कड पोडि पिंडिलो वेयलेदंडी, मर्चिपोयानु। బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేది లాస్ట్కి వేసుకున్నానండి. మీరు పొడి పిండిలోనే వేసుకోండి. చూడండి, మనకు కొద్దిగా బటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే పిండి అనేది చాలా స్మూత్గా అవుతుందండి. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ విధానాన్ని చూద్దామండి. ఇక్కడ నేను ఒక కప్పు షుగర్ని వేసుకున్నాను. సగం కప్పు వాటర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ మనం షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యేలా కలుపుకోవాలి. మనకి ఇక్కడ నెమ్మది నెమ్మదిగా చూడండి, షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు రెడీ అయ్యే ముందు నేను ఇక్కడ నిమ్మరసాన్ని వేసుకుంటున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ షుగర్ సిరప్లో కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి సిరప్ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. మన పిండి అనేది ఇప్పుడు చూడండి మంచిగా నానిందండి, చాలా బాగా. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఈ రౌండ్స్ అనేది మనం ఇట్లా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ ఒకసారి ఇలా ఒక రౌండ్ చేస్తూ ఒక హోల్ కూడా వేసుకోవాలి. ఒక హోల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని కూడా ఈ విధంగానే చేసుకోవాలండి. మనకి ఇక్కడ బయట దొరికే విధంగానే చాలా టేస్టీగా అవుతాయి. చూడండి, అన్నీ ఈ విధంగానే చేసుకుంటూ మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనకి అన్నీ ఇక్కడ రెడీ అయిపోయాయి.
ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి వెళ్దాం. నూనె చాలా వేడైన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇక్కడ 10-15 మినిట్స్ వరకు వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి మెయిన్, మనకి ఫ్రై అవ్వడమే చాలా మెయిన్ అండి. ఎందుకంటే ఇవి చాలా మంచిగా ఫ్రై అవుతేనే మనకి బాదుషా అనే స్వీట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా తిప్పుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ అనేది మనము ఇంట్లో చిన్న చిన్న ఫెస్టివల్స్కే కానీ చిన్న చిన్న బర్త్డేలకే కానీ కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న బాదుషా అనేది 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. వన్ వీక్ వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పక్కన తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. సెకండ్ బ్యాచ్ కూడా ఇలాగే 10-15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ మనకి సిరప్ అనేది కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఇవి వేసుకోవాలండి. ఎందుకంటే ఈ బాదుషా అనేది ఆ సిరప్ను మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, మనకి గిట్ల షుగర్ సిరప్ చల్లారిపోతే కొద్దిగా వేడి కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నాది వేడిగానే ఉంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వీటిని ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకుంటూ అన్నిటినీ ఇలా సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా తిప్పుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. టెన్ మినిట్స్ తర్వాత మనకి ఈ సిరప్ అనేది మొత్తం వాటికి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. చూడండి, 10 మినిట్స్ అయిపోయింది మనకి. ఇక్కడ చాలా బాగా వచ్చాయి. చూడండి, జ్యూసీ జ్యూసీలా చాలా బాగా స్వీట్ అనేది బయట దొరికే విధంగానే రెడీ అయ్యాయి. చూడండి, చాలా బాగుంది. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బాదుషా అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.